అఖిల భారత కాంగ్రెస్ పార్టీ గ్రిప్ మేరకు యావత్ భారతదేశంలో ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి కట్టుగా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। దీని సందర్భంగా నిర్మల్ జిల్లా లో జిల్లా అధ్యక్షులు పెద్దలు రామారావు పటల్ గారి అధ్యక్షతన ఈ రోజు బాజార్లో మొదలుపెట్టినటువంటి ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఇంత పెద్ద వర్షంలో కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఇంత పెద్ద ఎత్తున పాల్గొని మరి సంగీ భవన్ తెలుపుతున్నందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఇంత పెద్ద వర్షంలో మరి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। అదే విధంగా మండల పార్టీ అధ్యక్షులు జెడ్పిటిసిలు కాంగ్రెస్ మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి మరి ఈరోజు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం మరి 15th ఆగస్టు వరకు అంటే 9 నుంచి 15 వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో 75 కిలోమీటర్ల పాదయాత్రని చేయడానికి కాంగ్రెస్ పార్టీ సభ్యుల మేరకు మరి ప్రతి జిల్లాలో జరుగుతూ ఉన్నది। మరి మొట్టమొదటిగా మరి రామారావు పటేల్ గారు ఇన్వైట్ చేసిన సందర్భంగా మరి ఇక్కడి నుంచే నేను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది। మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి 75 సంవత్సరాల భారతదేశంలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది, ఆ రోజు స్వతంత్రానికి ముందు భారతదేశం ఏ పరిస్థితిలో ఉండే, ఈ రోజు 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని గ్రామాల్లో కరెంటు లేవు, రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, నీళ్లు లేవు, మరి వ్యవసాయం సరిగా లేనటువంటి పరిస్థితి, మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధి చేసి ఈ దేశాన్ని ప్రపంచంలోనే తలెత్తుకునే విధంగా ఆ రోజు అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి పథంలో మరి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను। మీరు ఒకసారి చూస్తే ఎయిర్పోర్ట్ నిర్మించుకున్నాం, డిఫెన్స్ని ప్రపంచంలోనే గర్వించదగ్గ డిఫెన్స్ని మేము నిర్మించుకున్నాం, అదేవిధంగా ప్రాజెక్టులు నిర్మించుకున్నాం, అక్కడ బాగ్రా నగర్ డ్యామ్ నుంచి ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు నిర్మించుకున్నాం, రోడ్లు నిర్మించుకున్నాం, ప్రతి గ్రామానికి రోడ్లు, మరి అదేవిధంగా మరి కమ్యూనికేషన్ సిస్టమ్తో పాటు మరి దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందినటువంటి ఆ ఘనతలో కాంగ్రెస్ పార్టీ సింహ భాగం ఉన్నదన్న సంగతి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను। మరి ఈ రకంగా దేశ ప్రజలకి ఈ స్వతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేసి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసిందో ప్రజలకు మరొకసారి గుర్తు చేయాలన్న ఒక ఉద్దేశం ఈ స్వతంత్రం కోసం మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా టైగర్ हमारे जिला मंडल मंडल के मंडल अध्यक्ष मंडल मंडल पार्टी अध्यक्ष सरपंच सबको मेरे तरफ से धन्यवाद देता हूँ। आज हमारे आजादी होते 75 साल पूरे हो गए हैं। जिस दिन हमारे को आजादी मिली थी उस दिन सबसे पहले पंतप्रधान पंडित जवाहरलाल नेहरू हुए थे। पंडित जवाहरलाल नेहरू जिस दिन गद्दी पे बैठे थे उस दिन आज हमारे देश में हमारे मैत्री के साथ पहले ऐसा इलेक्ट्रिसिटी नहीं थी, विद्या बोल तो एजुकेशन नहीं था, इलेक्ट्रिसिटी नहीं थी और रोड्स नहीं थे और प्रोजेक्ट्स नहीं थे और रेलवे लाइन नहीं थे और हमारे एयरपोर्ट नहीं थे। अभी 75 साल के पूर्व में हमारा कांग्रेस पार्टी कम से कम 55 साल देश में आजादी के बाद देश में परिपालना किया। उस संदेश में आज हम क्या कुछ नहीं करें, जिस दिन हमारे पास पंडित जवाहरलाल नेहरू पंतप्रधान हुए थे उस दिन हमारे पास फ्री बनाने का कारखाना भी नहीं था उस दिन, और हमारे पास एजुकेशन के वास्ते और कुछ भी नहीं था। जब उन्होंने 4-5 IIT कॉलेज चला के प्रदेश के बच्चों के वास्ते हत्या होना बोल के उन्होंने करा, और इलेक्ट्रिसिटी देखे तो हमारे गाँव में कहीं भी रंग विलेजेस में कहीं भी माना इलेक्ट्रिसिटी नहीं थी। आज हर गाँव में 99.99 हर गाँव में इलेक्ट्रिसिटी हो गई है, और वैसे ही जो हेडक्वार्टर मंडल हेडक्वार्टर थे उसको रोड नहीं थे चलते आते थे, आज हर मंडल हेडक्वार्टर में हम मोटरसाइकिल से बस रोड से आ रहे हैं, और उसी तरह के से इलेक्ट्रिसिटी फोन जब हमारे देश में आजादी हुई थी उस दिन खाली हैदराबाद बॉम्बे ऐसी सिटी में थे, आज हर गांव में हर विलेज में मोबाइल फोन हुए, स्मार्टफोन हुए। आजादी के 75 साल के बाद हमारे अपोजिशन पार्टी वाले देश को कांग्रेस वालों ने कुछ नहीं बनाया बल्कि नारा लगाते हैं। आप सोचने की बात है, 50 साल 55 साल जो आजाद कांग्रेस हुकूमत की है उस टाइम में
जितना डेवलपमेंट हुआ आज क्या हुआ था, आप भी सोच लो। हम ज्यादा आजादी का दिन है उस वजह से हम नहीं बोल रहे हैं। और ये जो हमारे कार्यकर्ता सबसे हंसी खुशी से इतना पानी बरसते हुए भी आज हमारे पार्टी कार्यकर्ता जो बारिश को परवाह नहीं करते हुए आज जो बातर से हम निर्मल तक जो पैदल यात्रा कर रहे हैं, पद यात्रा कर रहे हैं, उसमें हम रोज हम ऐसा ही 15-15 किलोमीटर करते हुए निर्मल तक हम 75 किलोमीटर कम्प्लीट करके हमारे AIC अध्यक्ष सोनिया गांधी जी ने, राहुल गांधी जी ने जो बोला है वो पूरे करेंगे।